బాహుబలి సినిమా ఉంది నాకు తెలుసు రాజమౌళి ఒక్క అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇవ్వలేదు టీవీకి ఇవ్వలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు తెలుసు ఇఫ్ ఐ యామ్ రైట్ దురదృష్టం ఏంటంటే ఈ సినిమాల్ని టీవీలో చూడడానికి కూడా అవకాశం లేదు కారణం శాటిలైట్ ఈ సినిమాలు కొనరు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాలే కొంటారు అవసరం ఉన్నా లేకపోయినా డ్యూయెట్లు పెట్టి దాంట్లో వీలైతే కొంచెం డబుల్ మీనింగ్లు పెట్టి దానికి తోడు పక్కన కామెడీ సీన్లు ఒకటి యాడ్ చేసి ఇన్ని చేసినా కానీ ఓపెనింగ్ అనేది రావట్లేదు 10% కూడా ఓపెన్ అవట్లా అదే మనం కథ మీద కాన్సన్ట్రేట్ చేసి దాసనారాయణరావు గారు తర్వాత విశ్వనాథ్ గారు కూడా అలాగే చేశారు ఈరోజు ఉండే కుర్రాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి దాన్ని పంపే మనందరూ గుర్తే ఉండి ఉంటుంది ఎవ్వరు కూడా మర్చిపోలేనట్టు ఉంటుంది మా గురువుగారి ఫస్ట్ సినిమా తాత మనాడు కానీ సినిమా అనేటువంటి ఒక లోకంలో తాను బ్రహ్మై వందల మంది బ్రహ్మల్ని మాత్రమే సృష్టించినటువంటి ఏకైక బ్రహ్మ గురుగారు వేదాల ముందు శుక్లాంబరం పాడినట్టు తర్వాత రామాయణ భారత భాగవతాల ముందు దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలను చదువుకున్నట్టుగా ఉంటుంది ఆ పాట చేసి ఫస్ట్ ఫస్ట్ మా నాన్నకు వినిపించి ఆ పాట ఒక మెయిన్ లీడ్ అవుతానని నేనైతే అనుకోలేదు డైరెక్టర్ పిలిచి మాట్లాడినప్పుడు జోక్ చేస్తున్నారా అని చెప్పాను డైరెక్షన్ ఆఫర్ వచ్చాక ఫస్ట్ టైం అడ్వాన్స్ తీసుకున్నాను ఫస్ట్ డే షూట్ చేశాక అవి కూడా రాని సంతోషం ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్ అవుతున్నాను మీరు వచ్చాక ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక చెట్టును గురించి లీడ్ చేసి ఒక సాంగ్ సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్నింగే నా కొడుకు పంపింది సార్ ఒక మెసేజ్ మార్నింగ్ ఒక చెట్టు ఆ చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఫినిషింగ్ ఏమైంది అనే దాని మీద నాకెవరో పంపిస్తే ఐ రియల్లీ ఫీల్ ఇది ఈరోజు ఉండే కుర్రాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి దాన్ని పంపే మనందరూ గుర్తే ఉండి ఉంటుంది ఎవ్వరు కూడా మర్చిపోలేనట్టు ఉంటుంది మా గురువుగారి ఫస్ట్ సినిమా తాత మనాడు ఈరోజు కూడా 2 వారాలకు ఒకసారి టీవీలో వస్తుంటుంది ఈటీవీలో అది దాన్ని చూస్తుంటే మన బంధాలు బాంధవ్యాలు ఎక్కడున్నాయి మనం ఏమన్నా మర్చిపోయామని గుర్తు చేస్తుండేటటువంటి సినిమా ఇదంతా ఒక జరుగుతున్న టైంలో ఒక ఒక తరంగం మేఘాల నుంచి వచ్చింది అదే దాసనారాయణరావు సినిమాకి పాటలు కావాలి కానీ అవసరానికే పాటలు కావాలి సినిమాకి ఏది అవసరమో అదే ఇవ్వాలి అని కొత్త వాళ్ళకి ఆ రోజున ఒక యువకుడు దాసనారాయణరావు సినిమాలు కంటిన్యూస్గా తాత మనడు సంసారం సాగరం అలాంటి సినిమాలని వరుసగా తీసుకుంటూ తూర్పు పడమర
ఏ సినిమాలోనూ మీరు చూడండి ఆయన పాత సినిమాలు చూస్తా అంటే ఇక్కడ డ్యూయట్లు అనే ఉండవు. ఒక కథ చెబుదాం అనుకుంటే ఆ కథ మీదే కాన్సన్ట్రేట్ చేసి కథకు సంబంధించిన పాటలే ఉంటా ఉంటాయి ఎన్నైనా కానీ. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న జనరేషను ఏదో కమర్షియల్గా కావాలి అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా డ్యూయట్లు పెట్టి దాంట్లో వీలైతే కొంచెం డబుల్ మీనింగ్లు పెట్టి దానికి తోడు పక్కన కామెడీ సీన్లు ఒకటి యాడ్ చేసి ఇన్ని చేసినా కానీ ఓపెనింగ్ అనేది రావట్లే, 10% కూడా ఓపెన్ అవట్లా. అదే మనం కథ మీద కాన్సన్ట్రేట్ చేసి దాసనారాయణరావు గారు తర్వాత విశ్వనాథ్ గారు కూడా అలాగే చేశారు, మంచి సినిమాలు చేశారు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ అంటారు. బ్రహ్మ కోట్లాది మందిని సృష్టించింది కానీ తనలా ఒక్కరిని సృష్టించలే, ఇంకో బ్రహ్మను సృష్టించలే. విష్ణువు కూడా అనుకుందాం సృష్టికర్త, విష్ణువు అందరినీ సృష్టించాడేమో కానీ తనలో ఒక విష్ణువు సృష్టించలే. అట్లాగే ఈశ్వరుడు లేదా పరమాత్మ, కానీ సినిమా అనేటువంటి ఒక లోకంలో తాను బ్రహ్మై వందల మంది బ్రహ్మల్ని మాత్రమే సృష్టించినటువంటి ఏకైక బ్రహ్మ గురుగారు. ఇక్కడ అతిశయోక్తి లేదు. కోడి రామకృష్ణ గారు కూడా 100 సినిమాలు చేశారు. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం అది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారిని తలుచుకుంటేనే ధైర్యం వస్తుంది. భరద్వాజ్ అన్న గారిని, కళ్యాణ్ అన్న గారిని, అట్లాగే డైరెక్టర్ వన్ఎం రెడ్డి గారిని, వేదిక మీద ఉన్నటువంటి హీరో మా ఉత్తేజ్ గురుగారి దగ్గరికి నన్ను తీసుకుపోయి నన్ను పరిచయం చేసిన మా ఉత్తేజ్, అట్లాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి యశోకృష్ణ, ఇంకా అందరూ నిర్మాతలు మా సూర్య, డైరెక్టర్ సూర్య, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పెద్దగా మాట్లాడటానికి ఏం లేదండి, నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మూవీలో ఒక అవకాశం రావటం. ఒక మెయిన్ లీడ్ అవుతానని నేనైతే అనుకోలేదు. డైరెక్టర్ పిలిచి మాట్లాడినప్పుడు జోక్ చేస్తున్నారా అని చెప్పాను. ఇంకెవరైనా చూడండి మీకు టైం ఉంటాయి అని కూడా చెప్పాను. అలా కాకుండా నమ్మి చేసిన డైరెక్టర్ సూర్య గారికి, ప్రొడ్యూసర్స్ మారుతి గారికి, రాధాకృష్ణ గారికి, అందరికీ నా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి పరోక్షంగా ఈ మూవీ నాకు తెలిసేంత వరకు హెల్ప్ చేసిన హనుమాన్ చౌదరి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. వేదాల ముందు శుక్లాంబరం పాడినట్టు రామాయణ భారత భాగవతాల ముందు దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలను చదువుకున్నట్టుగా ఉంటుంది. చాలా భయంగా ఉంది గురుగారు. ఎప్పుడు మీ ముందు ఒక మాట ఎప్పుడు నాకు తిరుగుతూ ఉంటే చెప్పాలని, ఇంతకుముందు ఏదైనా అడ్రస్ అడిగితే ఆ రామాలయం దాటి రైట్కి తిరుగుతానండి కరణం గారి ఇల్లు, ఇంకెవరి ఇల్లు అని. అలా సినిమా పరిశ్రమలో ఏ సినిమా అడ్రస్ అడిగినా ఈ రామాలయం దాటే వెళ్ళాలి. రామాలయం లాంటి ఒక ఆలయం అది. ఏ సినిమా తీసుకో తన సినిమాలో ఉన్న ఒక కోణమో ఒక అంశమో ఒక ఎమోషనో లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు సినిమా లేదు. గురువుగారు తాత మనోడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్పృశించని, ఆయన స్పర్శించని ఒక్క ఎమోషన్ ఉందా? ఇంతే సినిమాలు గురుగారు. విశ్వరూపం, స్వయంవరం, గోరింటాకు, ఓమన్ స్థిరుడు, మేఘ సందేశము, ప్రేమాభిషేకం, ఎన్ని 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 సినిమాలు, ఎన్ని ఎమోషన్స్, ఒక పదానికి ఇన్ని అర్థాలా అనిపిస్తాయి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో, నీ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి, ఒకటే వర్డ్. డైరెక్టర్ గారు, మా అన్నయ్య నా గాడ్ ఫాదర్ సుద్దలాశక్ తేజ గారు నా వెంటుండి, ఇప్పటికీ నేను అన్నతో దాదాపు ప్రైవేట్ సాంగ్స్ ఒక 200-300 పైన నేను అన్న రాసినటువంటి పాటలకి సంగీతాన్ని సమకూర్చాను. అలాగే నాకు నగరం నిద్రపోతున్న వేళలో అన్న రాసిన 3 పాటలు చాలా పెద్ద హిట్. అలాగే ఈ సినిమాలో కూడా అన్న సింగిల్ గాడ్ రాశారు, ఒక్క పాట మాత్రం వేరే అతను రాశారు. ఇందులో గాయని గాయకులు కూడా లలిత సాగరి, అలాగే సాయి చరణ్, ధనుంజయ్, విష్ణుకిషోర్, రామ్కి ఇందులో నేను కూడా ఆలపించడం జరిగింది. ఐశ్వర్య ఒక అద్భుతమైనటువంటి కథతో డైరెక్టర్ గారు సూర్యనారాయణ గారు నా దగ్గర రావడం. ఆ సూర్యనారాయణ గారు ఫస్ట్ సాంగ్ మేము అనుకున్నది ఒక ఫోక్ సాంగ్తో స్టార్ట్ చేశాం. దాని తర్వాత 2 సాంగ్ నాకు ఇక్కడ ఓ చెట్టు ఉండేది అనే పాట అన్న ఫస్ట్ ఆ సిచ్యువేషన్కు తగ్గట్టుగా సాహిత్యాన్ని రాసి తీసుకొచ్చారు. ఆ పాట చేసి ఫస్ట్ మా నాన్నకు వినిపించి ఆ పాట
నాన్న వినిపిస్తే మా నాన్న కళ్ళ వెంపడి నీళ్లు కార్చుకున్నారు. నాకు డైరెక్షన్ ఆఫర్ వచ్చాక ఫస్ట్ టైం అడ్వాన్స్ తీసుకున్నాను. ఫస్ట్ డే షూట్ చేశాక కూడా రాని సంతోషం. ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్ అవుతున్నాను. మీరు వచ్చాక ఒక దర్శకుడు తన ఆలోచనతోనే సినిమాకు ప్రాణం పోస్తాడు. 100 మంది ఆర్టిస్టులు ఒక దర్శకుడిని తయారు చేయలేరు, అదే ఒక దర్శకుడు 100 మంది ఆర్టిస్ట్ని తయారు చేస్తాడు. ఏం కొటేషన్ ఉంది సార్, అది ఎప్పుడూ నా మైండ్లోనే ఉంటాయి సార్. అలా చెప్పడానికి ఎంత గట్స్ కావాలి, అది మామూలుగా ఎవరూ చెప్పలేరు. అది యువర్ ఎక్స్ట్రార్డినరీ సార్, గ్రేట్ సార్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పటిదాకా కళ్ళలో వచ్చేవాళ్ళు సార్, ఎందుకంటే మీ సినిమాలు చూసి ఆలోచిస్తూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చర్చిస్తూ అప్పుడప్పుడు మీరు డ్రీమ్స్ లేక వచ్చేవాళ్ళు సార్. అటువంటిది మీరు ఈ ఫంక్షన్కి ఫస్ట్ టైం నేను డెబ్యూ చేసిన ప్రాజెక్ట్ రావడం మీరు ఒప్పుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చింది. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఎలాట్. అన్నింటిని మించి నిజంగా ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా నిర్మాతల గురించి కానీ ఆ నిర్మాతలు రాధాకృష్ణ మారుతి వాళ్ళ గురించి కానీ ఆ దర్శకుడు ఎవరు నాకెవరు పరిచయం లేరు. ఇంతవరకు నేను ఎప్పుడు వాళ్ళని చూడని కూడా చూడలేదు. ఒకరోజు సడన్గా మా అశోక్తి వచ్చి, గురుగారు మీరు ఒక సినిమాకి రావాలి ఆడియో ఫంక్షన్, అంటే రాకూడదని కాదు, నేను 3 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాను, దాంతో సరిపోతుంది, స్క్రిప్ట్లు పక్కా అయి బైండ్ రెడీ అయిన తర్వాత కానీ షూటింగ్కి వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పరిస్థితులు ఉండగా అంటే రోజు కనీసం 2 ఆడియో ఫంక్షన్స్ అయినా జరుగుతూ ఉన్నాయి. వాటిలో చాలా అప్లికేషన్స్ తోటి ఉంటాయి, ఒకదానికి అడిగితే రెండో దానికి వెళ్ళక అశోక్ తేజ వచ్చి అడిగితే నేను వస్తాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నిజంగా రావాల్సిన ఫంక్షన్ అని. ఇక్కడ ఎవరది ఇక్కడ బడ్జెట్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కష్టపడి తీస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ అవి విడుదలయ్యేది విడుదల రోజునే తెలిసి మళ్ళీ 2 రోజులు అనుకునేలోగా సినిమాలు తీసేస్తున్నారు. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాల్ని టీవీల్లో చూడడానికి కూడా అవకాశం లేదు, కారణం శాటిలైట్ ఈ సినిమాలు కొనరు, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాలే కొంటారు, ఇది వ్యాపారం. అయితే సినిమా పబ్లిసిటీ, సినిమా ఆడియోలు, సినిమా ఫంక్షన్లు, సినిమాది ఏం జరిగినా అవన్నీ మాత్రం కావాలి వాళ్ళకి, అది కూడా వ్యాపారమే. కనీసం చిన్న సినిమాలు ఉన్నాయి, వీటిని కనీసం ఏదో రకంగా వీటిని మన ఇండస్ట్రీ మనకు ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ లేకపోతే మన ఛానల్స్ లేవు, ఇటువంటి సినిమాలు ప్రమోట్ చేయాలి అనే ఆలోచన కూడా ఆ టీవీ యాజమాన్యాలకు లేకపోవడం దురదృష్టకరం. అందుకే చిన్న సినిమా ఎవరైనా తీస్తున్నారంటే భయం వేస్తుంది, బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే. నేను ముందు రాగానే వాళ్ళు అడుగుతా ఎంతయింది మీకని, ఇవాళ చిన్న సినిమాకి ఎంత అవుతుందో అంతకు డబుల్ సినిమా రిలీజ్కి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 కోటి రూపాయల్లోనో 1.25 కోట్లలోనో సినిమా తీస్తే 1.5 కోట్ల మళ్ళీ రిలీజ్కి కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అయితే తప్ప ఈ పోటీలో నిలవలేరు. అసలు పెద్ద సినిమాలకు అయితే పబ్లిసిటీ అక్కర్లేదు. బాహుబలి సినిమా ఉంది, నాకు తెలిసి రాజమౌళి ఒక్క అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇవ్వలేదు, టీవీకి ఇవ్వలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రైట్. తీసుకున్నాను ఇప్పుడు మనం షూటింగ్ ఫస్ట్ 2 డేస్ జరిగేటప్పుడు బాహుబలి రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత మనకు ఏంటంటే ఇప్పుడు మన స్టాండర్డ్ పైకి ఇచ్చారు రాజమౌళి గారు. సైన్స్ చెబుతుంది అంటే ఆ 21 గ్రామ్స్ బరువు
ఉంటాయి.